హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శివ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి మన ఛానల్ నుండి కేటగిరీ వన్ మరియు డిజిటల్ అసిస్టెంట్ యొక్క సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే చాలామంది అభ్యర్థులు విఆర్ఓకి సంబంధించి ఏఎన్ఎంకి సంబంధించిన సర్వే కూడా కండక్ట్ చేయమని అడగడం జరిగింది కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈరోజు డిజిటల్ అసిస్టెంట్ కేటగిరీ వన్ పోస్ట్లకు తర్వాత వీఆర్ఓ అండ్ సర్వేయర్ ఏఎన్ఎం వార్డ్ హెల్త్ సెక్రటరీకి సంబంధించిన సర్వే కూడా కండక్ట్ చేస్తున్నాం ఈ సర్వే యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీరు ఇక్కడ మీ రైట్ ఆన్సర్స్ రాంగ్ ఆన్సర్స్ ఎంటర్ చేసి మీ మీ యొక్క డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషంలోపే మీ నెగిటివ్ మార్క్స్ తీసేసిన తర్వాత మీకు వచ్చిన టోటల్ మార్క్స్ అన్ని ఆ మార్క్స్ కి మీ డిస్టిక్లో మీరు క్వాలిఫై అయ్యారా విధంగా ఇప్పటి వరకు ఎంటర్ చేసిన వాళ్ళందరిలో మీ యొక్క లో మీ ర్యాంక్ ఎంత అదే విధంగా మీ క్యాస్ట్లో మీ ర్యాంక్ ఎంత అని కూడా ఒక్క నిమిషంలోపు ఈ కంప్లీట్ డాటా అనేది మీ అంతటా మీరే చూసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు నేను అది ఏ విధంగా చేయాలనేది చెప్తాను ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబర్స్ కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీకు కనుక యూట్యూబ్ ఛానల్ ఉన్నట్లయితే ఈ సర్వేనైతే మీరు మీ దాంట్లో కూడా ఫ్రీగా కండక్ట్ చేసుకోవచ్చు జస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ అనేది మీరు యూజ్ చేసుకోండి ఎందుకంటున్నానంటే ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తేనే దీనికి యూజ్ అనేది ఉంటుంది తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే ఆ డిస్టిక్ ర్యాంక్ క్యాస్ట్ ర్యాంక్ ఇచ్చినా కూడా అంత అక్యురేట్గా ఉండదు ఆ ఉద్దేశంతో చెప్తున్నా ఏ ఛానల్లో యూజ్ చేసుకున్నా ఏ వెబ్సైట్లో యూజ్ చేసుకున్నా కూడా నా ఛానల్ పేరు కానీ నా పేరు కానీ అసలు మీరు నా గురించి మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ లింక్ వాడేసుకోండి సరిపోద్ది ఎందుకంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తేనే అభ్యర్థులకు లాభం కలుగుద్ది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను ఎక్స్ప్లనేషన్ అయితే స్టార్ట్ చేస్తా ఎవరైనా వీడియోని కనుక లైక్ చేయకపోతే మొత్తం చూసిన తర్వాత మీ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత కరెక్ట్గా పనిచేసింది అనుకుంటే మాత్రం ఒకసారి లైక్ చేయండి లేకపోతే నాకు కామెంట్ చేయండి మరిన్ని గ్రామ సచివాలయం అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మీ టైం వేస్ట్ చేయకుండా నేనైతే ఏ విధంగా ఈ ఫామ్ ఫిల్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లో నేను నాలుగు కేటగిరీలకు సంబంధించిన లింక్స్ అనేది ఇస్తాను కేటగిరీ వన్ డిజిటల్ ఏఎన్ఎం విఆర్ఓ వీటన్నింటికి సంబంధించిన లింక్స్ ఇస్తాను ఎవరికి సంబంధించిన లింక్ మీద వాళ్ళు క్లిక్ చేయండి మీ లింక్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది ఇక్కడ మాత్రం నేను కేటగిరీ వన్ ఒక డెమో లాగా తీసుకుంటున్నా ప్రతి తీసుకోవడం కష్టం కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ ఫామ్ లో మీ యొక్క పేరు రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీకు రైట్ ఆన్సర్స్ అయితే అన్ని ఫర్ ఎగ్జాంపుల్ నాకు నైన్టీ సిక్స్ రైట్ అనుకుందాం నైన్టీ సిక్స్ వేయండి ఆ తర్వాత ఒక థర్టీ త్రీ రాంగ్ అని అనుకుందాం ఇక్కడ థర్టీ త్రీ ఎంటర్ ఆ తర్వాత మీ యొక్క క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఏదైనా స్పెషల్ రిజర్వేషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ స్పోర్ట్స్ కానీ ఉంటే ఎస్ పెట్టండి లేకపోతే నో పెట్టండి ఆ తర్వాత ఫ్రెండ్స్ చాలా మంది పిహెచ్సి అంటే హ్యాండి క్యాప్డ్ లేదంటున్నారు హ్యాండి అనేది మనకు క్యాస్ట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోండి ఆ తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ కి సబ్మిట్ అనే బటన్ ఉంది కదా ఈ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఉన్న చూసిన రిజల్ట్ అని ఇక్కడైనా క్లిక్ చేయండి లేకపోతే ఇక్కడ లాస్ట్ లో రిజల్ట్ అని ఉంది కదా ఇక్కడైనా క్లిక్ చేయండి ఈ రెండిట్లో ఎక్కడన్నా క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా డిస్టిక్లకు సంబంధించిన ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మీరు ఇప్పుడు నేను ఇంతకుముందు ప్రకాశం డిస్టిక్ ఇచ్చిన కదా ఇక్కడ ప్రకాశం మీద క్లిక్ చేయాలి ప్రకాశం మీద క్లిక్ చేసినట్లయితే మీకు ప్రకాశంలో ఇప్పటి వరకు ఎంతమంది అభ్యర్థులు కేటగిరీ వన్లో వాళ్ళ యొక్క మార్క్స్ ఎంటర్ చేశారు వాళ్ళందరికీ ఎన్ని ర్యాంక్స్ వచ్చినాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉండడం జరుగుద్ది అది ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ చాలామంది రెస్పాన్సెస్ ఉన్నాయి కదా ఈ రెస్పాన్సెస్ అన్నింటిలో ఇప్పుడు నేను ఇచ్చిన పేరు ఎక్కడ ఉన్నదో నాకు దొరకట్లేదు ఈ పేరు దొరికినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నేమ్ అనే ఒక బాక్స్ ఉంది కదా ఈ నేమ్ అనే బాక్స్లో ఏం చేయాలంటే మీరు ఫామ్లో ఏ పేరు ఇచ్చారో ఆ పేరు టైప్ చేయాలి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు శివ అనే పేరు మీద కంప్లీట్గా మనకు ముగ్గురు క్యాండిడేట్స్ అనేది ఈ ఫామ్ ఫిల్ అప్ చేయడం జరిగింది ఇక్కడ నేను ఫిల్ అప్ చేసింది ఉంది ఇక్కడ బీసీ డి అని ఫిలప్ చేసిన తర్వాత నాకు స్పెషల్ రిజర్వేషన్ లేదు రైట్ ఆన్సర్స్ నైంటీ సిక్స్ రాంగ్ ఆన్సర్ థర్టీ త్రీ టోటల్ ఎయిటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫ్రెండ్స్ నేను టోటల్ మార్క్స్ అక్కడ ఇయ్యలేదు ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేట్ చేసుకొని మీరు నెగిటివ్ మార్క్స్ తీసేసి టోటల్ మార్క్స్ చెప్తుంది ఆ తర్వాత రిజల్ట్స్ మీరు ఎంతమంది క్వాలిఫై అయ్యారా లేదా అది చెప్తుంది ఆ తర్వాత ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరిలో డిస్టిక్ లో ర్యాంక్ వచ్చేసి నాది టెన్ ఉంది ఆ తర్వాత క్యాస్ట్ ర్యాంక్ వచ్చేసి టూ ఉంది అంటే బీసీడీలో నా ర్యాంక్ వచ్చేసి టూ ఉంది ఇప్పుడు నేను సబ్మిట్ చేసిన తర్వాత ఇంకెవరైనా క్యాండిడేట్స్ కొత్తగా నాకంటే ఎక్కువ మార్క్స్ ఉన్నవాళ్ళు బీసీడీలో వచ్చినట్లయితే వాళ్ళు నాకంటే ముందుంటారు అప్పుడు నా ర్యాంక్ అనేది డిస్ట్రిక్ట్ ర్యాంక్ లెవెన్ అవుతుంది క్యాస్ట్ ర్యాంక్ త్రీ అవుతుంది ఈ విధంగా ఎవ్రీ సెకండ్ కొత్త అభ్యర్థులు వచ్చినా కొద్ది మీ ర్యాంక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీ ర్యాంక్ని మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇందులో ఉండే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ప్రకాశం డిస్టిక్లో ఎంతమంది ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు అని ఇక్కడ ఫీమేల్ పెట్టినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఫీమేల్ క్యాండిడేట్ లిస్ట్ అంతా ఇక్కడ రావడం జరుగుద్ది ఎంతమంది ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటే అంతమంది రావడం జరుగుద్ది ఆ తర్వాత ఫీమేల్లో బీసీడీ చూడాలనుకుంటే ఫీమేల్ బీసీడీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఫీమేల్ ఇక్కడ మీరు క్యాష్ చూసుకోవచ్చు బీసీడీ ఈ విధంగా చూసుకోవచ్చు ఇంకా కావాలంటే ఫీమేల్ బీసీడీలో ఓన్లీ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అని చూసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయవచ్చు అలా క్లిక్ చేసినట్లయితే ప్రకాశం జిల్లాలో ఫీమేల్ క్యాండిడేట్స్లో బీసీడీ క్యాస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారని చెప్పేసి ఇక్కడ వస్తుంది వాళ్ళందరి క్యాస్ట్లో ర్యాంక్ ఎంత వాళ్ళందరి డిస్టిక్లో ర్యాంక్ ఎంత కూడా రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు మేల్ ఫీమేల్ క్యాస్ట్ దేనికి సంబంధించిన దానికి సపరేట్గా ఫిల్టర్ చేసి చూసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా ఇప్పటి వరకు కూడా కండక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇది నేను చాలా గర్వంగా చెప్తున్నాను ఈ విధంగా కండక్ట్ చేయలేదు ఇక ముందు కూడా చేయడం కష్టమే అయితే మేము మనీ టైం అన్ని ఇన్వెస్ట్ చేసినాం మీకు మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ మా ఎఫర్ట్ కోసమైనా కూడా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుద్ది మీకు వీడియోని షేర్ చేయడం ఇష్టం లేకపోతే కనీసం వెబ్ లింక్ అయినా షేర్ చేయండి ఎందుకంటే అది షేర్ చేసినా కూడా దీంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు కనీసం ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక అంచనాకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది వీడియోలో చెప్పినట్టుగానే ఎవరైనా యూట్యూబర్ కనుక ఈ లింక్స్ని వాడుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరిగింది ఫ్రీగా వాడేసుకోండి నా పేరు నా ఛానల్ పేరు ఏది చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఈ వీడియోలో విషయం ఇంతే వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మన ఫ్రెండ్స్ ఎవరికైనా రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి ఇందులో కంప్లీట్గా నాలుగు కేటగిరీలకు సంబంధించిన పోస్టుల యొక్క సర్వే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని గ్రామ సచివాలయం యొక్క అప్డేట్స్ని అందరికంటే ముందుగా ఫాస్ట్గా యూనిక్ యూనిక్గా అందుకోవాలి కనుక మీరు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే